వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న పొడుపు కథను అడుగుతున్నానండి. సో అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోగతో నీళ్ళు తాగుతుంది, ఏంటిది అది? ఆన్సర్ నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేనైతే రేపటి వచ్చే వీడియోలో ఆన్సర్ని కంపల్సరీగా షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను సింపుల్గా పిల్లల కోసం ఒక టేస్టీ స్నాక్ని షేర్ చేయబోతున్నాను అనమాట. సో దీన్ని ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా చేయవచ్చు. అండ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికల్లా ఇలాంటి ఎమ్మీ స్నాక్స్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. డే అంతా స్కూల్లో చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కదా, బట్ ఇలాంటి స్నాక్స్ తినగానే వాళ్ళు ఆ స్ట్రెస్ అంతా మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాయ్, హలో వ్యూయర్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. ఈ స్నాక్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఒక కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. సో మైదా కాకుండా మీరు కావాలంటే చపాతీ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వామును తీసుకుంటున్నాను అనమాట. వామ్ అనేది మనకి కొంచెం టేస్ట్ ఉంటుంది, అలాగే ఈ మైదా పిండిలో ఆ వామ్ కొంచెం బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం సమోసా చేస్తున్నాము ఇప్పుడు, బైదివే మర్చిపోయాను, సమోసా స్నాక్ అనమాట. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేడి చేసిన ఆయిల్, అంటే వేడివేడిగా ఉంటుంది కదా ఆయిల్, ఆ ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసేసి ఆ స్పూన్తో ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, వెంటనే చేతులు పెట్టకండి. కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి, ఇట్లా చేతితో మిక్స్ చేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మరీ సెమీ సాఫ్ట్గా కాకుండా, మరీ హార్డ్గా కాకుండా కలుపుకోవాలి. సో దీన్ని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, మరీ సాఫ్ట్గా లేదు, మరీ హార్డ్గా లేదు. సో ప్రెస్ చేస్తే ఇట్లా ఉంటుందన్నమాట. సో మనకి చపాతీ చేసుకోవడానికి ఇట్లా ఉండాలి, మరీ సాఫ్ట్గా అనేది ఉండకూడదు. సో దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం నేను బాయిల్ చేసిన పొటాటోని 2 తీసుకున్నాను. సో పొటాటోలో ఇప్పుడు కొంచెం ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అల్లం అండ్ టమాటోస్, తరిగిన క్యారెట్ని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా పుదీనా, కొత్తిమీర అండ్ బీట్రూట్, మీకు ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే వాటన్నిటిని కూడా సన్నగా చాప్ చేసి ఈ స్టఫింగ్లో యాడ్ చేసుకోవచ్చు. సో స్టఫింగ్ అనేది మన పర్సనల్గా మనకి ఏ టేస్ట్ నచ్చితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పొటాటో కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, వీటన్నిటిలో కూడా ఒకసారి నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. పొటాటో ఎక్కడా కూడా కొంచెం లావుగా కాకుండా మెత్తగా ఫైన్గా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కొంచెం కారం, మిర్చి ఉంటుంది కాబట్టి కొంచెం చాలు కారం. అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా, చాట్ మసాలా అండ్ జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈ స్టఫింగ్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసి, ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా, బట్ ఇట్లా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా వెజిటేబుల్స్ నచ్చితే వాటన్నిటిని కూడా వేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా మీ ఇష్టంగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్గా మనకి ఇట్లా ఉంటుందన్నమాట స్టఫింగ్. సో దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయద్దు. వాటర్ యాడ్ చేస్తే మనకి స్టఫింగ్ చేసేటప్పుడు నీట్గా ఉండదన్నమాట, లోపల ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఆయిల్ అనేది పాడైపోతుంది. మనం ముందుగా మైదా పిండిని కలిపి ఉంచుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. సమోసా అంటే షీట్స్ తయారు చేయటం, లేదంటే షీట్స్ కొనటం, దాన్ని రోల్ చేయటం, దాన్ని కాల్చటం, ఇట్లా పెద్ద ప్రాసెస్. బట్ ఈరోజు నేను సమోసా, షీట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఈ బాల్స్ కూడా చిన్న చిన్నవి చేసుకోవాలి, మరీ పెద్దవి చేసుకోకూడదు. చాలా చిన్నవి చేసుకొని ఇదిగోండి ఇట్లా పొడి పిండితో డిప్ చేసేసి మనం చిన్న చిన్న పూరిలా చేసుకోవాలి. సో ఇంకా ఆయిల్ ఇలాంటివి ఏమీ అప్లై చేయొద్దండి, ఎందుకంటే మైదా కాబట్టి ఆయిల్ అప్లై చేస్తే అవి ఇంకా సాగిపోయి పల్చగా అయిపోతాయి అన్నమాట. సో పల్చగా ఉండకూడదు మనం చేసే ఈ పూరీలు. సో చిన్న చిన్నగా ఉండాలన్నమాట. సో చూడండి ఇట్లాగా ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. అండ్ మరీ పెద్ద సైజు కూడా అవసరం లేదు. సో ఈ మాత్రం చిన్న చిన్న సైజు ఉంటే సరిపోతుంది.
సో చూసారు కదండి, ఇవే అన్నమాట మన షీట్స్. ఇంకా ఎక్స్ట్రాగా కాలవటం ఇలాంటివి ఏమీ ఉండవు. సో వీటికే కొంచెం డస్టింగ్ అనేది ఎక్కువ చేసి, అంటే పొడి పిండిని ఇంకొంచెం ఎక్కువగా పెట్టేసి మనం ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిజ్లో ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు కూడా తీసి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకొని ఈ సమోసాల్ని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మాత్రం థిక్నెస్ చేసుకొని అండ్ ఇట్లా ఇంత సైజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా మైదాని తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఇదిగోండి ఇట్లాగా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మనం సమోసా షేప్ చేసుకుంటాం కదా, అది కొంచెం విడిపోకుండా ఉండటానికి మనం మైదాని యూజ్ చేసి దాన్ని స్టిక్ చేస్తాం. సో మైదాని మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఇట్లా ఫ్లాట్గా ఉన్న ఒక చిన్న గరిటెని తీసుకున్నాను. మీరు ఈ షేప్లో చిన్న ప్లేట్నైనా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము ఈ షీట్స్ని ఇట్లా తీసుకొని దీని మీద పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఎడ్జ్ అంతా కూడా మనకి రౌండ్ ఉంటుంది కదా, సో దాన్ని ఇట్లా లైట్గా ప్రెస్ చేసేస్తే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ప్లేట్ పెట్టి దాని మీద చాక్ పెట్టి కట్ చేసి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. సో ఏదన్నా చిన్న ప్లేట్ కానీ ఇట్లా చిన్న గరిటెలు కానీ ఉంటే తీసుకొని ఇట్లా పెట్టేసుకొని, అండ్ మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా దాన్ని చిన్న బాల్ లాగా చేసి ఇట్లా పెట్టుకోండి. అండ్ దీని చుట్టూ మనం మైదాని మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటర్లో, దాన్ని పెట్టేసి ఇదిగోండి ఇట్లా టూ ఎడ్జెస్ని తీసుకొని ఫస్ట్ ఇట్లాగా సెట్ చేసేసేయండి. మనం మైదా రాసాం కాబట్టి ఈజీగా అతుక్కుపోతుంది. అండ్ కింద వైపు ఉన్న పార్ట్ దీన్ని పైకి అనేసి ఇట్లా పెట్టేసుకోవడం. సో త్రీ ఎడ్జెస్ని కలపటం అనమాట. ట్రయాంగిల్ షేప్లో చేసేసుకుంటే మనకు సమోసా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదండి, మనకి సమోసా షేపే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేద్దాం. సో ముందుగా మనం ఒకేసారి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ కాగిపోతూ ఉంటుంది. వీటిని ప్రిపేర్ చేయడం చాలా లేట్ అయిపోయి పెద్ద రిస్కీగా ఉంటుంది అన్నమాట. సో అందుకనేసి ముందుగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. సో ఈ డీప్ ఫ్రై కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, ఎందుకంటే సమోసా మునిగిపోవాలి కదా, మునిగి అప్పుడు మనకి ఫ్రై అవ్వాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఆయిల్ బాగా కాగిపోయి ఉండకూడదు, జస్ట్ కొంచెం ఇట్లా కాగాలన్నమాట. నేను ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్ వేడైపోతే సరిపోతుంది. ఆయిల్ బాగా కాగితే మనకి సమోసా లోపల సరిగ్గా కుక్ అవ్వదు, అండ్ పైన కూడా మెత్తగా ఉంటుంది కానీ క్రంచీగా ఉండదు. సమోసాలు వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత వీటిని కదిలించాలి. సో వేసిన వెంటనే కదిలిస్తే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి మన గరిట తగిలి అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రివర్స్ చేయండి. సో చూసారు కదండి, ఇట్లాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయి ఉంటే మనం వేసిన వెంటనే ఈ కలర్ వచ్చేస్తుంది, బట్ తక్కువ వేడి ఉంటే ఇట్లా నెమ్మదిగా కాగుతూ నెమ్మదిగా కాలుతూ మనకి క్రంచీనెస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇట్లాగా చిన్నగా కాల్చుకుంటూ ఉండండి. చూసారు కదా, మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ సమోసా అనేది ఫ్రై అయిపోయింది. సో ఎక్కువ హీట్ చేయకుండా తక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం సమోసా ప్రిపేర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో చూసారు కదండి, చాలా ఈజీగా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.